हाई फ्रेंड्स अंदर की नमस्कार ఈ వీడియోలో సిజెంటా వారి వాల్యూమ్ ఫ్లెక్సీ ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్సెక్టిసైడ్ సకింగ్ పెస్ట్ను రసం పీల్చే పురుగులను లెప్రోపెటరాన్ కొరికి తినే పురుగులను కంట్రోల్ చేస్తుంది. డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిరప పంటలో సీజెంటా వారి వాల్యూమ్ ఫ్లెక్సీ పేను వంకను తెల్లదోమను కంట్రోల్ చేస్తుంది. సీజెంటా వాల్యూమ్ ఫ్లెక్సీ ఇన్సెక్టిసైడ్లో రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి. ఒకటి థయామెథాస్కమ్ 17% ప్లస్ రెండవది క్లోరాంథ్రోనిలిప్రోల్ 8.8% అనే రెండు రకాల రసాయనాలు సస్పెన్షన్ కాన్స్టర్ రూపంలో ఉంటాయి. దీనిని ఉపయోగించే పంటలు మిరప, పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న, శనగ, కంది, బఠానీ, మినుము, పెసర, బొబ్బెర, ఇతర రకాల పంటలలో, కూరగాయల పంటలైన టమాటా, వంగ, బెండ, గోకర, చిక్కుడు, కాకర, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర కూరగాయల పంటలలో స్ప్రే చేయవచ్చును. ఈ ఇన్సెక్టిసైడ్ ముఖ్యంగా తెల్లదోమను, పేనుబంకను, కాయదొలుచు పురుగులను, పాము పొడ తెగులను కంట్రోల్ చేస్తుంది. డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా లాంగ్ డ్యూరేషన్ వరకు పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది. స్ప్రే చేయవలసిన మోతాదు 1 ml లీటర్ నీటి చొప్పున లేదా 200 ml 200 లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు స్ప్రే చేయాలి. సాయిల్ డ్రించింగ్ ద్వారా కూడా అందించవచ్చును. కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పెస్ట్ వై స్టమక్ పై శరీర భాగాలపైన పనిచేస్తుంది. కాంటాక్ట్ యాక్షన్ అనగా తాకుడు చర్య ద్వారా పనిచేస్తుంది. అనగా రసాయన ద్రావణం పంటపై స్ప్రే చేసినప్పుడు పురుగులపై పడినా పురుగులు త్రాగినా చనిపోతాయి. పురుగుల యొక్క జీర్ణ వ్యవస్థను పనిచేయకుండా చేసి చంపివేస్తుంది. కాస్ట్ చూసినట్లయితే మార్కెట్లో దీని యొక్క ధర 200 ml 1,650 రూపాయల వరకు ఉంటుంది. ఈ మందును స్ప్రే చేయడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చును. పంటలలో చీడపురుగులను, తెగుళ్లను నియంత్రణ అనేది అనుభవంతో కూడిన వ్యవహారం. ముఖ్యంగా సకాలంలో తెగుళ్లను గుర్తించి వెంటనే నియంత్రణ చేసినట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది. మిరప పంటలో అయితే దాదాపుగా ప్రతి 10 రోజులకు మరియు 12 రోజులకు ఒకసారి రసాయన మందులను పిచికారీ చేయాలి. తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే రసాయన మందులను స్ప్రే చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును. ఏ చీడపురుగులకు మరియు ఏ తెగుళ్లకు ఏ మందు పిచికారీ చేయాలో తెలుసుకోవాలి. ఇంతకు ముందు చెప్పుకున్న చీడపురుగుల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. పాంపొడ తెగులు లీఫ్ మైనర్ తెల్లని చారలుగా ఆకులపై ఏర్పడతాయి. ఆకులు పెద్దవిగా మందం ఎక్కువగా ఉన్న పంటలను ఈ పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ పురుగు పసుపచ్చ రంగులో లేదా నల్లని రంగులో ఉంటుంది. చూడటానికి ఈగలాగా ఉంటుంది. ఆకు మధ్య భాగంలో గుడ్లను పెడుతుంది. ఆకులోని రసాన్ని పిల్ల పురుగులు గజిబిజిగా తినడంతో సరైన ఆకారం లేకుండా తెల్లని చారలు ఏర్పడడం జరుగుతుంది. మొక్కలో సరైన ఎదుగుదల ఆగిపోతుంది. ఈ చీడపురుగులను సకాలం నియంత్రణ చేయకుంటే పంట పూర్తిగా చేతికి అందదు. తెల్లదోమ 0.8 నుండి 1 సెంటీమీటర్ పొడవు ఉంటాయి. వీటి శరీరం మరియు 2 జతల రెక్కలు తెలుపు నుండి పసుపు బూడిద మైనపు స్రావంతో కప్పబడి ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆకులు క్రింది భాగంలో కనిపిస్తాయి. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చుతాయి. 50% వరకు పంటకు నష్టాన్ని కలగజేస్తాయి. మొక్క ఈయన దగ్గర గుడ్లను పెడుతుంది. జీవితకాలంలో 100 గుడ్ల వరకు పెడుతుంది. 7 నుండి 14 రోజులలో ఈ గుడ్లు పొదగబడతాయి. పేనుబంక యొక్క తల్లి పిల్ల పురుగులు లేత కొమ్మలు, ఆకులు, పూలు మరియు కొత్తగా వచ్చే కాయల నుండి రసాన్ని పీల్చుతాయి. రసాన్ని పీల్చడం ద్వారా పంటకు నష్టాన్ని కలగజేస్తాయి. ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ తేనె పదార్థం నల్లని ఆకారంలోకి మారుతుంది. డిసెంబర్ నెల నుండి మార్చి నెల వరకు పంటను ఆశించే అవకాశం ఈ తెగులు ఉంటుంది. కాయదొలుచు పురుగుల యొక్క ఉధృతి మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక పంటలలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ పురుగు కలుపు మొక్కల మీద అనగా పొలం గట్ల మీద ఉండే గడ్డి జాతి మొక్కల మీద జీవిస్తాయి. సాధారణంగా కాయలు గుత్తులు గుత్తులుగా వచ్చే పంటలలో ఆశిస్తాయి. కాయలకు రంధ్రాలు చేసి కాయలోకి వెళ్ళి గింజలను తింటుంది. ఈ విధంగా ఈ తెగులు పంటకు నష్టం చేస్తాయి. వీటి నివారణ గనక సీజెంటా వారి వాల్యూమ్ ఫ్లెక్స్ని స్ప్రే చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చును. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.